మానవుడి యొక్క మనుగడకి సంబంధించిన అనేక మంచి విషయాల గురించి ప్రస్తావన చేసింది దురదృష్టం ఏమిటంటే అందులో ఎన్నో ప్రక్షిప్తాలు చేరాయి ప్రక్షిప్తాలంటే నాకు తోచింది ఏదో రాసి ఇందులో చెప్పాడు సరే అట్లాంటి వాటిల్లో అందరి చేత కోట్ చేయబడి అందరి చేత విమర్శించబడింది దీని అశ్రీ స్వాతంత్రమ అర్హత పితారక్షత కౌమారే అని భర్తారక్షత ఇవ్వని అని చెప్పేదాంట్లో సుతారక్షతి వార్ధకే అని చెప్పింది స్వ స్వతంత్రానికి విచ్చలివిడితనానికి స్వేచ్ఛకి ఉన్న తేడా తెలియకపోవడం వల్ల మనం వాడేటటువంటిది ఓకే అర్థమైందండి స్వేచ్ఛ స్వతంత్రం వేరు స్వేచ్ఛ వేరు నా ఇష్టం వచ్చిన ప్లాన్ నేను అంటే ఎట్లా కుదురుతుందండి చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పద్ధతి నడుస్తోంది ఆ పద్ధతికి వ్యతిరేకంగా ఇవాటి నుంచి నా ప్లాన్ ప్రకారం ఇల్లు నడవాలని నేనంటే కుదురుతుందా కొడుక్కే కుదరదు ఎవరికీ కుదరదు ఇంటి యజమాని ఎవరున్నారో వ్యవహారం ఎవరు నడుపుతున్నారో వాళ్ళకు అనుగుణంగా అందరూ ఉండాలి తప్ప ఎవరిష్టం వచ్చినటువంటి వ్యవహారం వాళ్ళు నడిపితే ఎట్లా కుదురుతుంది కుదురుతుందా కనుక స్వతంత్రం కుదరదు స్వ ఇచ్ఛ ఉంది స్వ నా ఇష్టం అందరూ సూర్యోదయానికి ముందు లేవాలి ఇది ఇంట్లో పెట్టిన నియమం నియమం ఆ నియమాన్ని ఉల్లంఘించే పద్ధతి లేదు నేను నాలుగింటికి లేస్తానా మూడింటికి లేస్తానా ఐదింటికి లేస్తానా అన్నది నా ఇచ్చ సూర్యోదయానికి ముందు లేవడం అన్నది అక్కడ తంత్రం అంతే ఏదో పదకొండింటికో పన్నెండింటికో భోజనం చెయ్యాలి అది తంత్రం నచ్చింది తినడం అన్నది నా ఇచ్చ అమ్మ వడ్డించిన దాంట్లో అమ్మ నాకు ఈ కూర ఇష్టం లేదు నేను కొంచెం తింటాను ఎక్కువ వేయకు అనడం నా స్వేచ్ఛ అసలు ఇంట్లో ఎవరికీ కూర వండడం వీల్లేదన్నది తంత్రం ఈ స్వతంత్రం అన్నది అక్కడ ఉండదు అలా ప్యారల్ అడ్మినిస్ట్రేషన్ పెళ్ళి అయ్యాక నా పుట్టింట్లో ఉన్నట్టు నేను ఇక్కడ ఈ వ్యవహారాలు ఇక్కడ నడుపుతానంటే ఎట్లా కుదురుతుంది అనేక కుటుంబాలు చీలిపోవడానికి విడిపోవడానికి కారణం మా పుట్టింట్లో ఇట్లాగండి అనే ఆడపిల్లల కారణమే ఇది ఒకవేళ అత్తగారింట్లో పద్ధతి బాగుండకపోతే ఇందులో ఇది దోషం ఉంది మనం ఇలా మెరుగు చేసుకుందాం అని చెప్పడం వేరు మా పుట్టింటో ఇట్లా అని చెప్పడం వేరు కనుక అది స్వాతంత్రం కాదక్కడ నీకు స్వేచ్ఛ ఉంది సరి చేసే స్వేచ్ఛ ఉంది అలాగే పెద్ద అయ్యాక కొడుకు విషయానికి వస్తే తన వ్యవహారం తను నడుపుతూ ఉంటే కొడుకు కోడల విషయంలో మాధ్యలో నువ్వెవరూ దూరడానికి తప్పు కదా ఇప్పుడు చాలామంది వృద్ధాశ్రమాలకు వెళ్ళడానికి ఇదే కారణం అనవసరంగా కొడుకు కోడళ్ల వ్యవహారంలో వీళ్ళు తలదూర్చడమే తలదూర్చకుండా ఉన్న వాళ్ళని ఎవరినన్నా పంపించారేమో చూడండి ఉన్నారు దుర్మార్గులు లేరనను ఎక్కువ మంది కారణం ఇదే సరే ఇంత సటిల్గా సూక్ష్మంగా అర్థం చేసుకోలేకపోవచ్చు చాలామంది చేత ఒక కుటుంబంలో ఒక హెడ్ ఉన్న చోట ఆ హెడ్ని అనుసరించి మిగిలినటువంటి వాళ్ళందరూ ఉండాలి తప్ప ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా ఉండకూడదు అన్నది అర్థం మేము అది అర్థం చేసుకోమండి అన్నారు అనుకోండి అది మీ ఇష్టం ఎవరు కాదని లేదు అయినా ఇదో కంఫర్టబుల్గా లేదా అండి చిన్నప్పుడు ఏదన్నా ఉంటే నా అంతటి నేను ఎందుకు తట్టించుకోవాలండి మా నాన్నకు చెప్తాయని చూస్తాడు పెద్ద అయ్యాక నాకు ఏదన్నా సమస్య వస్తే ఆయన చూస్తాడు నాకు ఎందుకు ఎంత సుఖం ఎందుకు చెప్పారంటే ఇది శారీరకంగా స్త్రీకి కాస్త బలహీనత ఉంది మానసికంగా బలం ఎక్కువ శారీరకంగా బలం తక్కువ కనుక శారీరకంగా బలం తక్కువ గనక వాళ్ళు రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అని వాళ్ళ నెత్తిన బరువు వేశారన్న సంగతి గుర్తించకపోతే ఇలా బరువు వాళ్ళ నెత్తిన వేశారని మనం ఆనందించవచ్చు కదండి ఆస్తిలో ఎందుకండి ఆస్తిలో అసలు వాటాల గురించి ఎప్పుడూ మనకి ఎక్కడ పెద్దగా చెప్పలేదండి దాని గురించి ఆడపిల్లలకి పెళ్ళై వెళ్ళేటప్పుడు తండ్రి స్త్రీధనం అని ఇచ్చి పంపిస్తాడు ఆ స్త్రీధనం ఆవిడే వాడుకుంటుంది ఇంకెందుకండి ఇప్పుడు తండ్రి ఎప్పుడు ఇవ్వాలి ఆస్తి వాటా ఇచ్చేది ఎప్పుడు తన తదనంతరం తదనంతరం వాటా ఇచ్చేదాకా ఈ అమ్మాయి అడుక్కు తినాలా భర్తని నాకు నాకు ఏదో అది కావాలి గుడిలో కడతాను రూపాయి దేవుడికి వెయ్యాలి నువ్వు ఇస్తావా అని భర్తను అడుగుతుందా అడగదు కదా ఈ రూపాయి ఈవిడ దగ్గర ఉండాలంటే ఎప్పుడు ఉండాలి పుట్టింటి నుంచి తండ్రి స్త్రీధనంగా ఇచ్చి పంపిస్తున్నాడు ఆ స్త్రీధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో భర్త వాడకూడదు స్త్రీధనం అధమాధమం అని చెప్పారు ఓకే స్వార్జితం ఉత్తమం ధనం మధ్యమం పిత్రార్జితం అధమాధమం అంచేత భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి ధనాన్ని మగవాడు ఎట్టి పరిస్థితుల్లో ముట్టకూడదు ఆవిడ డబ్బు ఆవిడకే ఉంటుంది పుట్టింటి నుంచి తన ఆస్తి తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నది ఇంకా మళ్ళీ ఇచ్చేదేముందండి ముందరే ఇచ్చి పంపించారుగా ఇప్పుడు అదే రూపాంతరం చెందిందా అది వేరు ఇప్పుడు దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ అయ్యి కట్నం వేరండి ఎప్పుడైనా దానం చేసేటప్పుడు పుచ్చుకునేవాడిని చులకన చేయకుండా దానంతో పాటు దక్షిణ ఇస్తారు అందుకని వరదక్షిణ అని అమ్మాయిని నేను దానం చేస్తున్నాను తీసుకో అని చెప్తూ దానం తీసుకునేవాడు ఎప్పుడు తక్కువ వాడేగా ఇచ్చేవాడే పైవాడు కనుక పైవాడు నేను తక్కువ వాడిని నేను అవతల ఫీల్ అవకుండా వాడి కొద్దిగా దక్షిణ ఇస్తారు ఆ దక్షిణ ఎంత ఇచ్చేవారు తెలుసండి ఒక వరహ ఇచ్చేవారు ఒక గోవుని ఇచ్చేవారు పూర్వకాలం తర్వాత అవన్నీ మారిపోయినాయి అంతే ఆ కట్నం వేరు అందుకే కాలు కూడా అందుకే కడుగుతారేమో నువ్వే ఫీల్ అవకు బాబు ఫీల్ అవడం కాదండి కాలు కడంలో కూడా ఏదైనా కాలు కడగడం అన్నది వివాహం చేసేటటువంటి సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు పెళ్లి కూతురికి ఈ వాయినాలు ఇచ్చుకుంటారు కొంతమంది ఒక తొంభై ఏళ్ళ ముత్తైదు కూడా పెళ్లి కూతురు ఇరవై ఏళ్లదైతే నమస్కారం చెప్పు ఈయన కూడా లక్ష్మీ స్వరూ నారాయణ స్వరూపంగా ఆయనకి కాళ్ళు కడుగుతారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు అక్కడ ఉన్న సేపు ఆ పీటల మీద ఉన్నంతసేపు చూడండి బయట ఎట్లా అన్నా ఉండరండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వేషాలు అందరూ చాలా బాగుంటారు ఎంత అందంగా కనపడతారు మనం సాధారణంగా వెళ్ళంగానే ఈ మధ్య మనకి ఎగబడి తిండాలు అలవాటైపోయి బఫేలోకి వెళ్ళిపోతున్నాం కానీ నిజానికి పీటల మీద కూర్చున్న వధూవరుడని చూస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణని చూసినంత పుణ్యం అండి తప్పనిసరిగా వాళ్ళని చూడాలి వాళ్ళని చూసి అక్షతలు వేయడం అనేది ప్రధానం తిన్నాక చూద్దాం అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడ కదా ఈ రోజుల్లో పిలవడాలు భోజనానికి రండి లేండి కాళ్ళు కొడు అసలు ఆ మాత్రమే లేదు కాళ్ళు కొడుకోవడం అన్నమాట లేదు కదా అది అందువల్ల నిజానికి వాళ్ళ వాళ్ళు లక్ష్మీనారాయణ వాళ్ళ కళ ఆవహించబడి ఉంటుంది అందువల్ల లక్ష్మీ నారాయణ స్వరూపంగా ఉండేడు నారాయణ స్వరూపాయ వరాయ అని చెప్పే కడుగుతాడు అల్లుడి పేరు ఏదన్నా ఉండండి ఎక్స్ ఆయన పేరు శివుడైనా గణపతి నారాయణ స్వరూపాయ అని చెప్పే కడుగుతాడు కనక కడగడంలో ఉన్న విశేషం అదే ఓకే ఓకే నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ